ఏ రకంగా దాన్ని తుడిచివేసే ప్రయత్నం చేసిందో. మొదటగానే అంబేద్కర్ గారు గొప్ప ప్రయత్నం చేసి మన సంస్కృతితో మహాభారతంలో రామాయణం జోడించి ఆ యొక్క మరి సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధిపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క రామాయణాన్ని మన సంస్కృతిని ఆ రకంగా విడదీసి ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతుందో మనం గమనిస్తా ఉన్నాము. ये शाहजादे के दादी के पिताजी देश के पहले प्रधानमंत्री उन्होंने ये पाप किया था. उसके बाद उनकी दादी की बारी आई. उनकी दादी ने संविधान को चूर चूर कर दिया, देश में आपातकाल लगाया, देश के लोकतंत्र को ताले में बंद कर दिया, देश के लाखों लोगों को जेलों में बंद कर दिया, अखबारों को ताले लगा दिए. संविधान का घोर अपमान पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया, फिर बड़ा अपमान उनकी दादी ने किया. मित्रारा युवराजु यदि तुन्नाडो ఆ యువరాజు ముత్తాత మొదటి ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా అవహేళన చేశారో అవమానపరిచారో పూర్తి బాధ్యులు వారే. వారి తర్వాత వీరి నానమ్మ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లుపరిచిందో, తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా రాజ్యాంగాన్ని సమయానికి మార్చివేసిందో, సమయానుబద్ధంగా ఎమర్జెన్సీని విధించి ఏ రకంగా మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా ఏ రకంగా రాజ్యాంగాన్ని చులకన చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబ సభ్యులది, ఈ యువరాజ తాత ముత్తాతలది, నానమ్మది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. ఇన్కే పితాజీ జ ప్రధానమంత్రి తే షాజాదేకే ఉన్నోనే ఏక ఏసా కానూన్ లానేకి కోసిష్ కీ. ये संविधान की बातें करने वाले जरा अपने जरोखे में देख ले. उन्होंने ऐसी बातें की, देश के मीडिया को, देश के अखबारों को डराने के लिए एक ऐसा भयंकर कानून लाए. देश का सारा मीडिया मैदान में आ गया, देश का विपक्ष मैदान में आ गया, संविधान के रक्षक भारतीय जनता पार्टी के लोग मैदान में आ गए और उनके पिताजी को झुकना पड़ा. और वो जो संविधान पे खिलवाड़ की कोशिश करती थी वो उनको रोकना पड़ा. ये संविधान को उनके परिवार के तीन तीन लोगों ने तबाह कर दिया है. मित्रारा वीलु चेसिन पापालु सामान्य पापालु कादु, वारु चेसिनटि मूडव पेद्द पापम एदैतुंदो आ रोजु ए रकंगा मीडियानु పత్రికలను వాళ్ళ స్వేచ్ఛను స్వతంత్రాన్ని హరింపజేసి వాళ్ళ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో, వాళ్ళను ఏ రకంగా లొంగదీసే కుట్రలు పన్నారో, కానీ ఆనాడు ఈ భయానక చట్టాలను ఎదిరించింది, పోరాటం చేసింది ఆనాడు ప్రతిపక్షాలు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సర్వంగా పోరాటం చేసి అన్ని విధాలు కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికి పరిరక్షణకు పాటుపడింది. భారతీయ జనతా పార్టీ తప్పితే రాజ్యాంగం గురించి మొసలి కన్నీరు కార్చేటువంటి ఈ పార్టీలు ఏ రకంగా పాపాలు చేశాయో ఒక్కసారి ఆలోచన చేయండి. संविधान से सरकार का जन्म होता है. सरकार की कैबिनेट अत्यंत महत्वपूर्ण इकाई होती है. भारत के संविधान ने उसको संरक्षण दिया हुआ है. मनमोहन सिंह जी की सरकार की कैबिनेट ने एक निर्णय किया. उस निर्णय को ये शाहजादे ने पत्रकार वार्ता करके भारत के संविधान से बनी हुई कैबिनेट के निर्णय को खुले आम चीरे चीरे कर दिया था. और वो संविधान के रक्षण की बातें करते हमारे सामने. मित्रारा ये राज्यांग द्वारा प्रजास्वामिकंगा ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని చట్ట రూపంలో ఒక బిల్లు తీసుకొస్తే ఈ యువరాజు
ఏ రకంగా ప్రధానమంత్రిని రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఏలన చేసే విధంగా పత్రికా విలేకరుల ముందునే పత్రికా సమావేశంలోనే ఆ బిల్లును ముక్కలు ముక్కలు చేసి చిచ్చి వేసి కేవలము ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని కాదు మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వుడు ఈ యువరాజు రాహుల్ గాంధీని విషయం మనం గమనించాలి साथियों इतना ही नहीं भारत का संविधान बना तब देश के विद्वान लोग संविधान सभा में थे और उसमें कोई आरएसएस जनसंघ भाजपा तो जन्मा ही नहीं था। उस संविधान सभा में चर्चा हुई, महीनों तक चर्चा चली। डॉक्टर बाबा साहब अंबेडकर ने अपने विचार रखा और संविधान सभा ने निर्णय किया कि धर्म के आधार पर इस देश में कोई आरक्षण नहीं होगा। आरक्षण दलितों, आदिवासी, ओबीसी के लिए ही होगा, औरों के लिए नहीं होगा। लेकिन आज ये शाहजादे और उनकी चौकड़ी बाबा साहब अम्बेडकर की पीठ में छुरा भोंक रही है, भारत के संविधान को रफा दफा कर रही है और वो बेईमानी करके पिछले दरवाजे से धर्म के आधार पर अपनी वोट बैंक को मजबूत करने के लिए दलितों का हक छीनने वाला है, आदिवासियों का हक छीन रहे हैं, ओबीसी का हक छीन रहे हैं और अपनी वोट बैंक को धर्म के आधार पर आरक्षण देने का खेल खेल रहे हैं। मित्रारा ఆ గొప్ప రాజ్యాంగాన్ని మేధావులు ఆయొక్క రాజ్యాంగం రచించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా ప్రముఖ పాత్ర పోషించాడో చర్చోప చర్చల అనంతరము మాసాల అనంతరము నెలల తరబడి జరిగినటువంటి చర్చల తర్వాత ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు, ఏదైనా సామాజికంగా వివక్ష గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పిస్తే ఇవాల ఈ యువరాజు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఈ ఎస్సీల ఎస్టీల బీసీల హక్కులను కాలరాస్తూ వారి అధికారాలను ఏరక హరింపజేస్తూ దొడ్డి దారిన ఇవాళ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు నడుపుతూ ఈ బీసీలను ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతూ రాజ్యాంగాన్ని సైతం కూడా అవమానపరుస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ। ये कांग्रेस वाले जरा कान खोल कर सुन लो।